హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా అక్లా. ఈ వీడియోలో మనం కెమికల్ కన్వర్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కెమికల్ కన్వర్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ నుంచి మనకి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పు. సో వీటిలో ఏ కెమికల్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది? సబ్స్ట్రేట్ అనేటువంటి కెమికల్ మనకి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంది. సబ్స్ట్రేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రోడక్ట్. ఈ సబ్స్ట్రేట్ ఏం చేస్తుంది? దట్ బైండ్స్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్. ఎంజైమ్లో ఉండేటువంటి యాక్టివ్ సైట్తో బైండ్ అయ్యి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది చాలా షార్ట్ టైంలో జరుగుతుంది. దీన్ని ట్రాన్సియంట్ ఫినామినా అంటారు. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఆ సబ్స్ట్రేట్ నుంచి మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యి ఎంజైమ్ అండ్ ప్రోడక్ట్ రెండు డివైడ్ అయిపోతాయి. సో యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్ బైండ్ అయినప్పుడు సబ్స్ట్రేట్లో కొన్ని కెమికల్ చేంజెస్ జరుగుతాయి. ఏం కెమికల్స్ చేంజెస్ అంటే అందులో ఉండేటువంటి కొన్ని బాండ్స్ అనేవి బ్రేకింగ్ అండ్ న్యూ బాండ్స్ మేకింగ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకి సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రోడక్ట్ ఫామ్ అయిందో యాక్టివ్ సైట్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయిపోయి మనకి ఎంజైమ్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది? సబ్స్ట్రేట్ని ప్రోడక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ప్రోడక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. వీటిని మనం కెమికల్ రియాక్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్టివేషన్ ఎనర్జీ. సో యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది కావాలి ఎటువంటి రియాక్షన్ అయినా సరే. దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది మనకి చాలా టైప్ ఆఫ్ రియాక్షన్స్కి కావాల్సి ఉంటుంది. బట్ అవన్నిటిని కూడా మనకి లివింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎంజైమ్స్ ఏం చేస్తాయి? ఈ యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించేస్తాయి. చాలా వరకు తగ్గించి వేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి తగ్గించిందో మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇఫ్ ద లోవర్ ద యాక్టివేషన్ ఎనర్జీ, ద మోర్ ఫాస్టర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఈ లోవర్ చేస్తాయంటే టు స్పీడ్ అప్ ద రియాక్షన్, ఆ రియాక్షన్ని ఫాస్ట్గా చేయించడం కోసం అని చెప్పేసి ఈ యాక్టివేషన్ ఎనర్జీని ఈ ఎంజైమ్స్ అనేవి తగ్గించేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎంజైమ్స్ లేకుండా కనుక మనకి ఏదైనా రియాక్షన్ జరిగిందనుకోండి, మనకి అక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అదే మనకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ కెటలిస్ట్ కనుక ఒక రియాక్షన్ జరిగితే మనకి యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా తగ్గి మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో మనకి ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్ అన్నాడు, వై యాక్సెస్లో వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీ అండి. ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఇన్ టు ద ప్రోడక్ట్, దాన్ని మనం ప్రోగ్రెషన్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి సబ్స్ట్రేట్ ఉంది, ప్రోడక్ట్ ఉంది. సబ్స్ట్రేట్ ఒక ఎనర్జీ లెవెల్లో ఉంది, ఇది పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం కదా. సో మనకి సబ్స్ట్రేట్ ఒక ఎనర్జీ లెవెల్లో ఉంది, ప్రోడక్ట్ ఇంకొక ఎనర్జీ లెవెల్లో ఉంది. ఇప్పుడు సో ఇక్కడ చూస్తే మనకి మనకి ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్ట్రేట్ అండ్ ప్రోడక్ట్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ టూ రియాక్షన్స్ మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోడక్ట్ పి అంటే ప్రోడక్ట్, ఎస్ అంటే సబ్స్ట్రేట్. ప్రోడక్ట్ కనుక లో ఎనర్జీ లెవెల్లో ఉండి సబ్స్ట్రేట్ కనుక ఎక్కువ ఎనర్జీ హై ఎనర్జీ లెవెల్లో ఉంటే ఆ రియాక్షన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రోడక్ట్ ఈజ్ ఇన్ లో ఎనర్జీ లెవెల్, సబ్స్ట్రేట్ ఈజ్ ఇన్ హై ఎనర్జీ లెవెల్, దాట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ అస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారండి. ఎగ్జో అంటే అవుట్ సైడ్ బయటకి, థర్మిక్ అంటే హీట్. ఇక్కడ మనకి ఎగ్జోథర్మిక్ వర్డ్లోనే ఉంది, హీట్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో హీట్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ సప్లై ఆఫ్ ఎనర్జీ, ప్రొడక్ట్కి కావాల్సినటువంటి ఎటువంటి ఎనర్జీ కూడా సప్లై చేయబడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రేట్కి లో ఎనర్జీ లెవెల్లో ఉంది, అంటే దీనికి కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది రియాక్షన్. సబ్స్ట్రేట్ లో ఎనర్జీ లెవెల్లో ఉండి ప్రోడక్ట్ కనుక హై ఎనర్జీ లెవెల్లో ఉంటే దాని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సబ్స్ట్రేట్ వచ్చేసరికి లో ఎనర్జీ లెవెల్లో ఉండి ప్రోడక్ట్ హై ఎనర్జీ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? హీట్ అనేది అబ్జార్బ్ అవుతుంది. ఎండోథర్మిక్, ఎండో అంటే ఇన్సైడ్, థర్మిక్ అంటే హీట్. సో ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? హీట్ అనేది లోపలికి అబ్జార్బ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సబ్స్ట్రేట్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్కి ఎనర్జీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఈ హీట్ని మళ్ళీ అబ్జార్బ్ అవుతుంది. దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు.
సో ఇక్కడ ఈ గ్రాఫ్లో మనం సబ్స్ట్రేట్ ఒక ఎనర్జీ లెవెల్లో ఉంది, ప్రోడక్ట్ ఒక ఎనర్జీ లెవెల్లో ఉంది అనుకుందాం. సబ్స్ట్రేట్ వచ్చేసరికి హై ఎనర్జీ లెవెల్, పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ చూసారు, ఇక్కడది ఇక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడికి మనకు పొటెన్షియల్ ఎనర్జీ లెవెల్ ఎక్కువ అని అర్థం కదా. సో సబ్స్ట్రేట్ వచ్చేసరికి హై ఎనర్జీ లెవెల్లో ఉంది, ప్రోడక్ట్ అనేది లో ఎనర్జీ లెవెల్లో ఉంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు, మనం ఆల్రెడీ చెప్పుకుందాం కదా, సబ్స్ట్రేట్ హై ఎనర్జీ లెవెల్, ప్రోడక్ట్ లో ఎనర్జీ లెవెల్ అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇక్కడ మనకి టూ కర్వ్స్ ఉన్నాయి, టూ కర్వ్స్, రెడ్ కలర్లో ఒక కర్వ్ చెప్పుకున్నాము, గ్రీన్ కలర్లో ఒక కర్వ్, అలాగే టూ యారోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్మాల్ యారో, మనకి రెడ్ కలర్ కర్వ్ చూసుకుంటే అక్కడ రియాక్షన్ ఎలా జరిగింది, యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్ అన్నాడు. అంటే ఇక్కడ రియాక్షన్లో మనకి ఏమైంది, అది ఉన్నది కాబట్టి యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ యూజ్ అయింది. అంటే ఎంజైమ్స్ ఏం చేస్తాయి, యాక్టివేషన్ ఎనర్జీ యొక్క యూసేజ్ని లోవర్ చేస్తాయని కదా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎంజైమ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ చాలా తక్కువగా యూజ్ చేయబడింది. అది నెక్స్ట్ కర్వ్ తీసుకుంటే గ్రీన్ కలర్ కర్వ్లో, ఇక్కడ మనకి చూసారు యారో ఎంత పెద్దదిగా ఉందో, ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్. సో ఈ రియాక్షన్లో ఎటువంటి ఎంజైమ్ లేదు కాబట్టి యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయబడింది. సో ఇక్కడ మనకి ఎంజైమ్ లేనప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంజైమ్ ఉన్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా చాలా తక్కువగా యూజ్ చేయబడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్, నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఇది ఎంజైమ్ అండి. ఎంజైమ్కి ఏముంటుంది, యాక్టివ్ సైడ్స్ ఉంటాయి. సో ఎంజైమ్కి ఏముంటుంది, యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్లో మన సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయింది. సో నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్లో మనం చూస్తే, సో దిస్ ఇస్ ఎంజైమ్, ఎంజైమ్కి ఉన్నటువంటి యాక్టివ్ సైట్లు ఎవరు బైండ్ అవుతున్నారు, మన సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ ఎంజైమ్లో సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది చూసారా, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలా షార్ట్ లీవ్డ్ అండి, ఇక్కడ చాలా షార్ట్ పీరియడ్లో ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుందో ఈ సబ్స్ట్రేట్ కాస్త ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది కదా. సో మనం చెప్పుకుందాం కదా, బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ అండ్. సో ప్రోడక్ట్ ఫామ్ అయింది, ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఏమంటారంటే ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ అంటారు. సో సబ్స్ట్రేట్ కాస్త ప్రోడక్ట్గా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో విచ్ డిసోసియేట్స్, సో ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఎంజైమ్ నుంచి డిసోసియేట్ అయిపోతుంది కదా. ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిపోతుంది. ఈ ఎంజైమ్ అనేది నెక్స్ట్ సబ్స్ట్రేట్తో బైండ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈక్వేషన్, ఎంజైమ్ బైండ్స్ విత్ సబ్స్ట్రేట్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్గా కన్వర్ట్ అవుతుంది, ప్రోడక్ట్ మళ్ళీ ఎంజైమ్ నుంచి డివేట్ అయిపోయి రెండు సపరేట్ అయిపోతాయి, ఎంజైమ్ ఇంకొక సబ్స్ట్రేట్తో బైండ్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ ఏమో మనకి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిపోతుంది. రియాక్షన్ కనుక స్టెప్స్ చూస్తే సబ్స్ట్రేట్ ఏమైంది, యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్తో బైండ్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది, ఎంజైమ్ దాని యొక్క షేప్ని కొంచెం ఆల్టర్ చేసుకుంటుంది. ఎందుకు, టు ఫిట్ అరౌండ్ ద సబ్స్ట్రేట్, సబ్స్ట్రేట్ చుట్టూ బైండ్ అయ్యి మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వడం కోసం. సో తర్వాత యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఆ సబ్స్ట్రేట్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్ బాండ్స్ని బ్రేక్ చేసి దాన్ని ప్రొడక్ట్గా ఫామ్ చేసి ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఎంజైమ్ ఏం చేస్తుంది మనకి, తర్వాత ఈ ఎంజైమ్ అనేది ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేసేసి ఆ ఫ్రీ ఎంజైమ్ అనేది ఇంకొక అనదర్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్ట్రేట్తో బైండ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ, సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ చూస్తే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఎంజైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తూ, లైక్ టెంపరేచర్, పిహెచ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ అనేవి మెయిన్ చెప్పుకుంటూ ఉంటాము. సో దీనిలో ఫస్ట్ వన్ టెంపరేచర్ చూస్తే ప్రతి ఎంజైమ్కి కూడా ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈ ఆప్టిమమ్ టెంపరేచర్లో ఎంజైమ్ దట్ షోస్ ఇట్స్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఈ ఆప్టిమమ్ టెంపరేచర్ రేంజ్లో చూస్తుంది. ఇక్కడ చూసామా ఒక బెల్ షేప్డ్ కర్వ్ అనేది చూసాం. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద టెంపరేచర్ అండ్ వై యాక్సెస్ మీద ఎంజైమ్ యాక్టివిటీ తీసుకుంటే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ మనకి ఈ గ్రాఫ్లో చేంజ్ అబ్జర్వ్ చేయాలి. లో టెంపరేచర్ నుంచి మనం కొంచెం కొంచెంగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఎంజైమ్ యాక్టివిటీ అనేది రేజ్ అయింది.
సో ఎక్కడి వరకు రైజ్ అయింది? ఈ ఎంజైమ్ యొక్క యాక్టివ్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ రేంజ్ వచ్చేంత వరకు కూడా ఇంక్రీజ్ అయింది. మనం ఆ టెంపరేచర్ని కూడా మనం దాటిపోయి ఇంకా మనం దాని యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ని కూడా మనం ఎక్సీడ్ చేసి మనం ఇంకా టెంపరేచర్ రైజ్ అయిన చేసినప్పుడు ఏమైంది, ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది స్లోగా డిక్రీజ్ అయిపోయింది, డిక్లైన్ అయిపోయింది. సో మనకి మనకి బెల్ షేప్డ్ కర్వ్ అనేది చూస్తాం ఇక్కడ. సో ఈ ఆప్టిమమ్ మనకి లో టెంపరేచర్స్లో ఎంజైమ్స్ ఏమవుతాయంటే టెంపరీగా ఇన్యాక్టివేట్ అయిపోతాయి, టెంపరీగా వాటి యాక్టివిటీ అనేది డిక్లైన్ అవుతుంది. మనకి నార్మల్ టెంపరేచర్ దాని యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ కంటే కూడా కొంచెం రేస్ చేసినప్పుడు ఎంజైమ్స్ వాటి యాక్టివిటీని కోల్పోతాయి. అలా కాకుండా ఈ ఎంజైమ్స్ని కనుక చాలా ఎక్కువ హై టెంపరేచర్స్కి కనుక మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎంజైమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, డీనాచురేషన్ అంటాం దాన్నే మనం. ఈ డీనాచురేషన్లో ఏమవుతుంది, ఈ ఎంజైమ్స్ అనేవి దేవర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రోటీన్లో టెర్షరీ స్ట్రక్చర్స్లో మనం చెప్పుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, లైక్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి. ఈ ఎప్పుడైతే మనం ఈ హై టెంపరేచర్స్కి కనుక ఎక్స్పోజ్ చేస్తుంటామో దానిలో ఉండేటువంటి మాలిక్యూల్స్లో ఉండేటువంటి కైనెటిక్ యాక్టివిటీ అట్ హై టెంపరేచర్స్కి చాలా స్ట్రాంగ్ అయిపోయి అవన్నీ కలిసి ఆ వీక్ హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. సో బ్రేక్ చేసినప్పుడు మనకి ఆ ఎంజైమ్స్ అనేవి డీనేచర్ అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్యాక్టర్, ఫస్ట్ ఫ్యాక్టర్ టెంపరేచర్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే పిహెచ్. ఎవ్రీ ఎంజైమ్కి కూడా ఆప్టిమమ్ పిహెచ్ ఉంటుంది. ఆప్టిమమ్ పిహెచ్ దగ్గర ఏం చూపిస్తాయి, వాటి యొక్క యాక్షన్, మ్యాక్సిమమ్ యాక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఎంజైమ్కి ఒక పర్టికులర్ ఆప్టిమమ్ పిహెచ్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఈ ఆప్టిమమ్ పిహెచ్ కంటే కూడా లో ఫాల్ అయినా సరే లేదంటే రైజ్ అయినా సరే పిహెచ్ కనుక దాని యొక్క యాక్టివిటీ, ఎంజైమ్ దాని యొక్క యాక్టివిటీ అనేది రిడ్యూస్ అయిపోతుంది. మనకి టెంపరేచర్లో ఎట్లాంటి కర్వ్ ఉంటుందో పిహెచ్ కూడా సేమ్ అలాంటి కర్వే చూపిస్తుంది. సో ఎక్స్ యాక్సెస్ మీద పిహెచ్ తీసుకుందాం, వై యాక్సెస్ మీద ఎంజైమ్ యాక్టివిటీ తీసుకుంటే మనకి ఎస్టిక్ పిహెచ్ బేసిక్ పిహెచ్ అంటాం. కొన్ని ఎంజైమ్స్ ఏమో ఎస్టిక్ పిహెచ్లో ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఎంజైమ్స్ ఏమో ఆల్కలైన్ పిహెచ్లో బాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ పిహెచ్ అనేది మనకి ఇది మనకు ఆప్టిమమ్ పిహెచ్. సో ఈ నార్మల్ ఆప్టిమమ్ పిహెచ్ కంటే లో ఉన్నప్పుడు మనకి ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది లో ఉంది. సో మనకి ఈ ఎంజైమాటిక్ యాక్టివిటీ స్లోగా రైజ్ అయ్యింది, ఆప్టిమమ్ పిహెచ్కి వచ్చేసరికి అది దాని పీక్స్లో దాని యొక్క మ్యాక్సిమమ్ యాక్టివిటీని చూపించింది. ఇంకా పిహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు దాని ఎంజైమ్ దాని యొక్క యాక్టివిటీని ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. సో మనకి ఏ టైప్ ఆఫ్ కర్వ్ వచ్చింది, ఇక్కడ కూడా బెల్ షేప్డ్ కర్వ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. సో మనకి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, వెలాసిటీ రియాక్షన్ యొక్క వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం గ్రాఫ్ చూస్తే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషను వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ తీసుకుందాం. మనం సబ్స్ట్రేట్ అనేది యాడ్ చేస్తూ వెళ్తున్నాం, అప్పుడు మనకి ఏమైంది ఇక్కడ చూసారా, వైయాక్సిస్ మీద ఉన్నటువంటి వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు అదేమవుతుంది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ రియాక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఏ స్టేజ్లో అయితే మనకి ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చింది, ఈ కైండ్ ఆఫ్ స్టేజ్ వచ్చిందో దాన్ని విమాక్స్ అంటాం. ఈ విమాక్స్లో వచ్చేసరికి మ్యాక్సిమం రియాక్షన్ అనేది జరిగిపోయింది. అక్కడ మనం ఇంకా సబ్స్ట్రేట్ యాడ్ చేస్తున్నప్పటికీ కూడా దెర్ ఇస్ నో మోర్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఎందుకు, ఈ ఎంజైమ్లో ఉండేటువంటి యాక్టివ్ సైట్స్ అనేవి ఫుల్గా సాచురేట్ అయిపోయినాయి ఎంజైమ్స్తో, ఇంకా ఎక్కడ కూడా ఖాళీ లేదు యాక్టివ్ సైట్స్కి, సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవ్వడానికి యాక్టివ్ సైట్స్ కోసం. సో మనం ఎక్స్ట్రా సబ్స్ట్రేట్స్ యాడ్ చేస్తున్నాం, బట్ మనకి అటువంటి రియాక్షన్ అనేది ఇంకా జరగడం లేదు, ఇంకా దాన్ని ఫుల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుల్ హంగ్రీలో ఉన్నప్పుడు భోజనం తిన్నాం, సో కొంతవరకు తింటాం, టోటల్ స్టమక్ అంతా ఫిల్ అయిన తర్వాత మనకి ఇంకా ఫుడ్ ఉన్నా కూడా మనం తినలేం. అలాగే ఇక్కడ ఎంజైమ్స్ కూడా వాటికి యాక్టివ్ సైట్స్ అన్నీ కంప్లీట్గా సబ్స్ట్రేట్తో ఫిల్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం అడిషనల్గా సబ్స్ట్రేట్ ఇచ్చినా కూడా మనకి అక్కడ రియాక్షన్ అనేది జరగదు. సో ఆ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ రియాక్షన్ జరిగింది కదా, దాన్ని మనం విమాక్స్ అంటాం.
ఈ పాయింట్ ఏదైతే ఉంది, ఎక్కడైతే మనకి టోటల్గా సబ్స్ట్రేట్ అనేది యాడ్ అయిపోయి ఎంజైమ్స్ అన్నీ ఫుల్గా సబ్స్ట్రేట్తో సాచురేట్ అయిపోయినాయో ఆ రీజియన్ని మనం విమాక్స్ అంటాం. చూసారు ఇక్కడ మనకి కంప్లీట్గా సాచురేట్ అయిపోయింది ఎంజైమ్. సో ఇంకా మళ్ళీ ఇంక రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవ్వదు ముందుకి. సో ఇక్కడ మనకి దీనిలో హాఫ్ విమాక్స్ అన్నాడు. హాఫ్ విమాక్స్ అంటే ఏంటి, ఈ విమాక్స్లో హాఫ్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కదా హాఫ్, ఈ హాఫ్ పార్ట్నే మనం హాఫ్ విమాక్స్ అంటాం. నెక్స్ట్ కేఎం అంటే ఏంటో చూద్దాం. కేఎం అంటే ఏంటి, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ విచ్ హాఫ్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద ఎంజైమ్ రియాక్షన్ ఈస్ అటైన్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ అంటే చూడండి, ఏ రీజన్లో మనకి హాఫ్ విమాక్స్ ఉంది కదా, సబ్స్ట్రేట్ విచ్ హాఫ్ మ్యాక్సిమం వెలాసిటీ, హాఫ్ మ్యాక్సిమం వెలాసిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ హాఫ్ విమాక్స్. ఈ హాఫ్ విమాక్స్ రీజన్ ఎక్కడైతే మనకి పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ రీజన్నే మనం కేఎం అంటాం. ఇక్కడే కదా మనకి ఇంటర్సెక్ట్ అయింది, ఈ హాఫ్ విమాక్స్ ఎక్కడ ఈ గ్రాఫ్లో టచ్ అయింది ఈ రీజన్, దానికి మనం ఇలా లైన్ గీస్తే మనకు వచ్చేటువంటి పాయింట్నే మనం కేఎం అంటాం. సో కేఎం ఈజ్ నథింగ్ బట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ అట్ విచ్ హాఫ్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద ఎంజైమాటిక్ రియాక్షన్ ఇస్ అటైన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కేఎం.